హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఛానల్. సో మనం లాస్ట్ లైనక్స్ సిరీస్లో అది ఒక ఫైల్కి ఫోల్డర్కి ఓనర్స్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకోవడం నేర్చుకున్నాం కదా. సో లాస్ట్ క్లాస్లో ఇదే మనం నేర్చుకున్నాం, ఒక ఫైల్ ఆర్ ఫోల్డర్కి యూజర్స్ మనం ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ క్లాస్లో ఒక ఫైల్కి పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలో చెప్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేనైతే ఆల్రెడీ నా సర్వర్కి కనెక్ట్ అయిపోయి ఉన్నాను. ప్రజెంట్ నా దగ్గర ఒక్క ఫైల్ కూడా లేదు. సో లెట్ మీ క్రియేట్ సమ్ ఫైల్స్, టచ్ అని చెప్పి కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేద్దామండి ఎట్ ఏ టైం, AWS, Azure, GCP అని చెప్పి. సో ఇక్కడ కొన్ని ఫైల్స్ అయితే క్రియేట్ చేశా, చూడండి ఇక్కడ 3 ఫైల్స్ అయితే మనకి క్రియేట్ అయిపోయాయి. అండ్ ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేద్దాం, MKDIR folder 1. సో కావాలని ఇంటెన్షనల్గా కొన్ని ఫైల్స్ అండ్ ఇంకా ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఎందుకు సార్ ఇక్కడ అనంటే, మనం ఇవాళ ఫైల్కి పర్మిషన్స్ అనేవి ఎలా చేంజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్కి పర్మిషన్స్ మనం ఎందుకు చేంజ్ చేయాలి? సో నేను మీకు ఒక ఒక రీజన్ చెప్తా, రియల్ టైంలో మనం ఎక్కడ వాడతామనంటే, లెట్ మీ టెల్ యూ అన్ ఎగ్జాక్ట్ రీజన్. సో మనం జనరల్గా లైనక్స్ ద్వారా స్క్రిప్టింగ్ యూజ్ చేసుకొని డైలీ మనం చేసే టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆటోమేట్ చేయొచ్చు. లైక్ వెబ్ సర్వర్స్ చెక్ చేయడం, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, సర్వర్స్ ప్యాచప్ చేయడం, లేదనుకుంటే సర్వర్స్ అప్డేట్ చేయడం, ఇలా రిపిటేటివ్ టాస్క్స్ డైలీ ఉంటాయి. ఇలా మనం డైలీ కమాండ్స్ పర్ఫామ్ చేసే బదులు నేనేం చేస్తానంటే, ఒక స్క్రిప్ట్ తయారు చేస్తాను. ఈ స్క్రిప్ట్లో నాకు ఆ పర్టిక్యులర్ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన కమాండ్స్ అన్నీ దీనిలో ఇచ్చేస్తాను. సో టాస్క్స్ అంటే చెప్పాను కదండి, డేటా బ్యాకప్ తీసుకోవడం, లేకపోతే వెబ్ సర్వర్స్ అనేవి చెక్ చేయడం, అండ్ ఇంకా వెబ్ సర్వర్స్ని రన్ చేయడం, ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవడం, అప్డేట్ చేయడం ఇవి. సో ఆ టాస్క్ చేయడానికి కావాల్సిన కమాండ్స్ అన్నీ ఈ స్క్రిప్ట్లో పెట్టేస్తాను. సో ప్రతిరోజు నేను ఇంకా ఈ కమాండ్స్ అనేవి మాన్యువల్గా పర్ఫామ్ చేయాల్సిన పని ఉండదు. సింపుల్గా ఈ ఒక్క ఫైల్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే దీని లోపల ఉన్న కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఈ ఫైల్లో 1000 కమాండ్స్ పెట్టాను అనుకోండి, నేను ఇప్పుడు ఈ ఒక్క ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఫైల్ లోపల ఉన్న 1000 కమాండ్స్ అన్నీ ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అయితే ఇక్కడ దీనికి పర్మిషన్స్కి ఏంటి సంబంధం అని అని చెప్పేసి అంటే, ఒక ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే దానికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉండాలి. ఆ ఫైల్కి ఖచ్చితంగా పర్మిషన్స్ అనే ఉండాలి. సో మన ఫైల్స్కి బై డిఫాల్ట్గా అయితే పర్మిషన్స్ ఉండవు. మనకి ఎలా తెలుస్తుంది సార్ మన ఫైల్కి కానీ ఫోల్డర్కి కానీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని అంటే, చూడండి ఇక్కడ మీకు RW-hyphen అని చెప్పేసి ఉన్నాయి చూసారా, ఈ 9 క్యారెక్టర్స్ మనకి పర్మిషన్స్ అండి. ఈ పర్మిషన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లెట్ మీ టేక్ అ వైట్ బోర్డ్. సో ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తే నాకు ఆ ఫైల్కి వచ్చిన డీఫాల్ట్ పర్మిషన్స్ అన్నమాట ఇవి. సో హియర్ ఆర్ మీన్స్ రీడ్ అండ్ దీనికి వాల్యూ 4 ఉంటుందండి. ఈ వాల్యూస్ ఏంటో నేను మీకు చెప్తాను. డబ్ల్యూ మీన్స్ రైట్ అండ్ దీని వాల్యూ వచ్చేసరికి 2. ఎక్స్ మీన్స్ ఎగ్జిక్యూట్, సో ఈ వాల్యూ వచ్చేసరికి 1. అదే మీకు ఒకవేళ హైఫన్ ఉంటే, హైఫన్ ఉంది అని అంటే నథింగ్, ఏ పర్మిషన్స్ లేవు, దాని వాల్యూ వచ్చేసరికి 0 అనమాట. సో హైఫన్ మీన్స్ 0. సో ఇప్పుడు ఈ పర్మిషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ పర్మిషన్స్ ఫస్ట్ 3 పర్మిషన్స్ ఉన్నాయి కదా, ఈ 3 పర్మిషన్స్ యూజర్ పర్మిషన్స్ అండి. మనం యూజర్స్ అండ్ గ్రూప్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం. ఈ ఫస్ట్ 3 పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజర్కి ఉండే పర్మిషన్స్. తర్వాత నెక్స్ట్ 3 ఉండే పర్మిషన్స్ వచ్చేసరికి ఒక గ్రూప్కి ఉండే పర్మిషన్స్. అండ్ లాస్ట్ 3 పర్మిషన్స్ వచ్చేసరికి అదర్స్ పర్మిషన్స్. ఒక లైనక్స్లోనే కాదు, మీరు విండోస్లో అయినా సరే ఒక ఫైల్ క్రియేట్ చేస్తే ఆ ఫైల్కి ఇలానే పర్మిషన్స్ ఉంటాయి. యూజర్ పర్మిషన్స్, గ్రూప్ పర్మిషన్స్ అండ్ అదర్స్ పర్మిషన్స్. సో క్యాలిక్యులేట్ చేద్దాం. యూజర్కి మనకి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ రీడ్, రైట్,
హైఫన్ ఉంది. సో రీడ్ అంటే వాల్యూ వచ్చేసరికి 4, రైట్ మీన్స్ ఈ వాల్యూ 2, హైఫన్ ఉంది, హైఫన్ మీన్స్ 0. సో ఓవరాల్గా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 4 + 2 + 0 ఇస్ ఈక్వల్ టు 6. యూజర్కి 6 పర్మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ రీడ్ రైట్ అంటే దానికి కౌంట్ వచ్చేసరికి 6 అండి. సేమ్ గ్రూప్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఫర్ ది గ్రూప్, సేమ్ క్యాలిక్యులేషన్స్. ఏంటి సార్ ఇక్కడ మాకు లైనక్స్లో మ్యాక్స్ క్లాస్ చెప్తున్నారని చెప్పేసి అనుకోవద్దు, చెప్తా. ఎందుకు కౌంట్ చేస్తున్నామో కూడా మీకు క్లారిటీ ఇస్తానండి. గ్రూప్కి ఉండే పర్మిషన్స్ ఏమేమున్నాయి ఇక్కడ? రీడ్, హైఫన్, హైఫన్ ఉన్నాయి. సో రీడ్ అంటే దాని వాల్యూ వచ్చేసి 4 అండ్ హైఫన్ అంటే 0 0. సో ఓవరాల్గా దీనికి 4 + 0 + 0 ఇస్ ఈక్వల్ టు 4 వాల్యూ. అండ్ అదర్స్ ఉన్నాయి కదా, ఇంకా సేమ్ అదర్స్కి కూడా అలానే చూడండి, ఆర్ హైఫన్ హైఫన్ ఉంది. అదర్స్ దీనికి ఆర్ హైఫన్ హైఫన్ అంటే దీని వాల్యూ కూడా 4. సో ఫైనల్గా మనం డీఫాల్ట్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తే రూట్ యూజర్లో దాని పర్మిషన్స్ వచ్చేసరికి 6 4 4 అండి. మళ్ళీ వీటి మూడింటిని యాడ్ చేయొద్దు. యూజర్ వాల్యూ 6, గ్రూప్ వాల్యూ 4, అదర్స్ వాల్యూ వచ్చేసరికి 4 అనమాట. ఇలా మనం జనరల్గా పర్మిషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఈ పర్మిషన్స్ అనేవి యూజర్ టు యూజర్ డిఫరెంట్ ఉంటాయి. మీరు రూట్ యూజర్లో క్రియేట్ చేస్తే ఒక పర్మిషన్స్ ఉంటాయి, అండ్ ఈసీ టు యూజర్లో క్రియేట్ చేస్తే ఇంకొక పర్మిషన్స్ ఉంటాయి, ఇలా వేరీ అవుతూ ఉంటాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, పర్మిషన్స్ అనేవి మళ్ళీ ఎలా కౌంట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సో లెట్స్ డీకోడ్ దిస్ వన్. సపోజ్ యూజర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి, గ్రూప్కి ఓన్లీ ఎక్స్ పర్మిషన్స్ ఉన్నాయి, అండ్ అదర్స్కి రీడ్ హైఫన్ ఎక్స్ పర్మిషన్స్ ఉన్నాయి అనుకుంది, ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు వీటి వాల్యూస్ అనేవి ఎంత అవ్వచ్చు చూడండి. సో ఫస్ట్ యూజర్కి క్యాలిక్యులేట్ చేద్దాం. రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ మొత్తం ఉన్నాయి, అంటే 4 + 2 + 1 ఇస్ ఈక్వల్ టు 7 పర్మిషన్స్ అనమాట. సో గ్రూప్కి క్యాలిక్యులేట్ చేస్తే హైఫన్ హైఫన్ ఎక్స్ అంటే 0 + 0 + 1 ఇస్ ఈక్వల్ టు 1. అండ్ అదర్స్, అదర్స్కి వచ్చేసి రీడ్, రీడ్ మీన్స్ 4 + 0 + 1 ఇస్ ఈక్వల్ టు 5. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఈ ఫైల్కి ఉన్న పర్మిషన్స్ 715 అనమాట. ఇలా మనం ఏ ఫైల్కైనా ఏ ఫోల్డర్కైనా ఇలానే క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైల్కైనా ఫోల్డర్కైనా సేమ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అసలు ఇక్కడ వీటిని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్ అని అంటే చూడండి, మనం ఒక ఫైల్కి కానీ లేదా ఒక ఫోల్డర్కి కానీ పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయాలి అని అంటే ఆ నెంబర్ని బేస్ చేసుకునే చేంజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు AWS అని చెప్పేసి ఒక ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్కి నాకు కొన్ని పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి, బట్ ఈ ఫైల్కి నేను ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నా. చాలా జాగ్రత్తగా వినండి, ఒక ఫైల్కి మనం ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నాము అంటే దాని మీనింగ్ యూజర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉండాలి, గ్రూప్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉండాలి, అదర్స్కి కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉండాలి. సో అప్పుడు ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 777. సో ఇప్పుడు ఈ నెంబర్ని బేస్ చేసుకొనే మనం పర్మిషన్స్ అనేవి చేంజ్ చేస్తాం. సో ద కమాండ్ ఈజ్ CH మోడ్, జనరల్గా మోడ్ అని చెప్పేసి అంటాం కదా మోడ్, సో ఇక్కడ MOD అనమాట. CH అంటే చేంజ్, MOD మీన్స్ మోడ్. 777 ఫైల్ నేమ్ AWS. సో ఇక్కడ ఫైల్కి పర్మిషన్స్ అనేవి చేంజ్ అయ్యాలి లేదో చూడవచ్చు మీకు. చూసారా, ఇంతకుముందు అయితే నాకు ఓన్లీ సగం పర్మిషన్స్, హాఫ్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి, బట్ నేను ఎప్పుడైతే ఇక్కడ 777 ఇచ్చానో ఇట్ ఈస్ హ్యావింగ్ ఫుల్ పర్మిషన్స్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి. సార్ సింగిల్ ఫైల్కి మీరు పర్మిషన్స్ చేంజ్ చేశారు, మరి ఒకవేళ మల్టిపుల్ ఫైల్స్కి మీరు పర్మిషన్స్ చేంజ్ చేయాలి అని అంటే CH మోడ్ ఇచ్చేసి, సో పర్మిషన్ నెంబర్ ర్యాండమ్గా తీసేసుకుంటున్నాను 651 Azure GCP. ఇంకా మీ దగ్గర ఏమైనా ఫైల్స్ ఉంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అన్నీ ఇవ్వచ్చు. మల్టిపుల్ ఫైల్స్కి మీరు ఎట్ ఏ టైము పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయొచ్చు, ఇలాగా ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఫైల్ 4 అలా మల్టిపుల్ ఫైల్స్ ఎట్ ఏ టైం చేయొచ్చు. చూడండి, ఎల్ఎల్ ఇస్తున్నా,
పర్మిషన్స్ అనేవి చేంజ్ అయ్యాయా? ఎస్ ఐ కెన్ సీ ద డిఫరెన్స్. డిఫరెన్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుందండి. సో కొంతమంది ఏమనుకుంటారంటే, సార్ ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, అంటే పర్మిషన్స్ చేంజ్ చేసిన ప్రతిసారి కలర్ మారుతుందా అని అంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, మనకి కలర్ చేంజ్ అయింది అని అంటే మీనింగ్ ఆ ఫైల్కి ఎక్స్ పర్మిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే కలర్ అనేది చేంజ్ అవుతుంది. చెప్తా, సపోజ్ టచ్ టీసీఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఈ ఫైల్కి పర్మిషన్స్ మారుద్దాం అనుకుంటున్నాం. సిహెచ్ మోడ్ SSX టీసీఎస్ ఇచ్చారు. ఇఫ్ ఐ కీప్ ఎంటర్, చూడండి ఫైల్కి పర్మిషన్స్ అయితే చేంజ్ అయ్యాయి కదా. ఎస్ వీ కెన్ సీ ద డిఫరెన్స్, పర్మిషన్స్ అయితే చేంజ్ అయ్యాయి. కానీ ఈసారి కలర్ ఎందుకు మారలేదు? అంటే ఇక్కడ కలర్ అనేది మీకు పర్మిషన్ మారినప్పుడు చేంజ్ అవ్వదండి. ఆ ఫైల్కి ఎక్స్ పర్మిషన్స్ ఉన్నప్పుడు, ఒక యూజర్కైనా, ఒక గ్రూప్కైనా, లేదా అదర్స్కైనా, వాటి మూడిట్లో దేనికైనా సరే ఎక్స్ పర్మిషన్స్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ టీసీఎస్ అనే ఒక ఫైల్కి ఎక్కడ కూడా ఎక్స్ పర్మిషన్స్ లేవు. చూసారా, ఓన్లీ రీడ్ రైట్ మాత్రమే ఉన్నాయి. ఎక్కడ ఆర్ పర్మిషన్స్, ఐ మీన్ సారీ, ఎక్స్ పర్మిషన్స్ అనేవి లేవు. దట్స్ వై కలర్ అనేది చేంజ్ అవ్వలేదు ఇలా. సో ఇది గుర్తుపెట్టుకోండి. నా సరే, ఇవి రిమూవ్ చేస్తున్నా, ఫైల్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నా. మనం సింగిల్ ఫైల్కి పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలో తెలుసు, మల్టిపుల్ ఫైల్స్కి పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలో తెలుసు. సో నౌ ఐఎమ్ హ్యావింగ్ 100 ఫైల్స్ అనుకుందాం. సో ఫైల్ అనే ఒక సిరీస్తో ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 10 ఫైల్స్ మొత్తానికి నాకు ఎట్ ఎ టైం పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయాలి అనుకుంటే సిహెచ్ మోడ్. సో మీకు నచ్చిన ఒక ర్యాండమ్ పర్మిషన్ నెంబర్ ఇచ్చేసేయండి, నేను ఇక్కడ ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను. స్టార్, స్టార్ మీన్స్ ఆల్ ఫైల్స్. మన దగ్గర ఇక్కడ ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో ఆ ఫైల్ యొక్క పర్మిషన్స్ అన్నీ మీకు చేంజ్ అయిపోతాయి. కీప్ ఎంటర్. చూడండి, అన్ని ఫైల్స్కి ఎట్ ఎ టైం పర్మిషన్స్ అయితే చేంజ్ అయిపోయాయి. సో డన్. సింగిల్ ఫైల్కి పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలో తెలుసు, మల్టిపుల్ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఫైల్స్ అన్నిటికీ తెలుసు. సో లెట్స్ టేక్ ఎ సిచ్యుయేషన్. నాకు లాగ్ ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఐఎమ్ హ్యావింగ్ సమ్ లాగ్ ఫైల్స్ ఇన్ మై డైరెక్టరీ. ఇప్పుడు ఓన్లీ లాగ్ ఫైల్స్కి మాత్రమే పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో టచ్ AWS డాట్ లాగ్, Azure డాట్ లాగ్, అండ్ దెన్ GCP డాట్ TXT, IBM డాట్ PDF, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ లాగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆ ఫైల్స్కి మాత్రమే పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయాలి. CH mod some random number space star dot log అని చెప్పేసి ఇవ్వండి. మీకు ఓన్లీ లాగ్ ఫైల్స్కి మాత్రమే పర్మిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సి ఈ రెండు అలానే ఉన్నాయి. ఇక్కడెక్కడ నాకు పర్మిషన్స్ అయితే చేంజ్ అవ్వాలి నార్మల్ ఫైల్స్కి. స్టార్ డాట్ లాగ్ అంటే ఎవ్రీ లాగ్ ఫైల్ అని చెప్పి మీనింగ్. జనరల్లీ స్టార్ అంటే ఏంటి, ఎవ్రీ ఎవ్రీ డాట్ లాగ్ ఫైల్ అని మీనింగ్ అనమాట. యా దట్స్ కూల్. సో ఇంతవరకు జనరల్గా ఫైల్స్కి పర్మిషన్స్ చేంజ్ చేసాం. అసలు ఒక ఫైల్కి పర్మిషన్స్ అనేవి తీసేయాలి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద పర్మిషన్స్ ఆఫ్ ఎ ఫైల్, సిహెచ్ మోడ్ 0 ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇలా ఫైల్ నేమ్ ఇస్తే చూసారా, అసలు ఆ ఫైల్కి పర్మిషన్స్ అన్నీ పోయాయి, అన్ని హైఫన్స్ ఉన్నాయంటే 0. మళ్ళీ మీకు రిటర్న్ రావాలి అని అంటే సిహెచ్ మోడ్ 644 అనేవి మనకి డిఫాల్ట్ పర్మిషన్స్, ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. అండ్ నౌ బ్యాక్ వచ్చేసాం. ఇలా 0 ఇస్తే నో పర్మిషన్స్ అని చెప్పి మీనింగ్ అనమాట. సో సార్ ఫైల్ వరకు ఓకే, దెన్ వాట్ అబౌట్ ది ఫోల్డర్స్? ఫోల్డర్స్కి ఎలా చేంజ్ చేయాలి చెప్తా. దానికంటే ముందు ఫైల్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. మనం ఉన్న పర్మిషన్స్కి ఎక్స్ట్రాగా ఎక్స్ పర్మిషన్స్ అనేవి యాడ్ చేయాలి. నా రిక్వైర్మెంట్ వినండి. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు జీసీపీ డాట్ టీఎక్స్టీ ఫైల్ తీసుకుంటే దీనికి మనకి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, రీడ్ రైట్ హైఫన్, రీడ్ హైఫన్ హైఫన్, రీడ్ హైఫన్ హైఫన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్మిషన్స్కి నేను ఎక్స్ట్రాగా ఎక్స్ పర్మిషన్స్ అనేవి యాడ్ చేస్తే, సో పర్మిషన్స్ ఎలా చేంజ్ అవుతాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ హైఫన్ ఎక్స్, రీడ్ హైఫన్ ఎక్స్, ఇలా చేంజ్ అవుతాయి ఉన్నవాటికి. సో ఇలా
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్కి మీరు అడిషనల్గా పర్మిషన్స్ అనేవి యాడ్ చేయాలి అని అంటే chmod +6 ఆ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే ఉన్న పర్మిషన్స్కి ఎక్స్ట్రాగా ఎక్స్ పర్మిషన్స్ యాడ్ అవుతాయి. కావాలంటే చూపిస్తాను లైవ్లో చూడండి, ఇది పక్కన పెట్టద్దు. chmod +6 gcp.txt. సో ఇప్పుడు ఎల్ఎల్ ఇస్తున్నా, అండ్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు ఉన్న పర్మిషన్స్కి నాకైతే ఇక్కడ క్లియర్గా ఎక్స్ పర్మిషన్స్ అనేవి యాడ్ అయ్యాయి, నాకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. సో చూడవచ్చు ఇక్కడ rw-, ఇక్కడ rwx, r-, r-x ఇలా. నెక్స్ట్ ఉన్న ఫైల్కి మీరు రీడ్ రైట్ పర్మిషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సపోజ్ ఒక ఫైల్కి అసలు పర్మిషన్స్ తీసేద్దాం, chmod 0 ibm.pdf. ఈ ఫైల్కి అసలు పర్మిషన్స్ లేవు కదా, ఈ ఫైల్కి ఓన్లీ మీరు రీడ్ రైట్ పర్మిషన్స్ అనేవి యాడ్ చేయాలి అని అంటే, కొన్ని రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యాడ్ చేయాలి అని అంటే chmod +rx అనివ్వండి. అంటే రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. చూడండి ఉన్న వాటికి మీకు rx పర్మిషన్స్ అయితే యాడ్ అయ్యాయి ప్రతిదానికి, ఇంతకుముందు ఏం లేవు కదా, జస్ట్ rx పర్మిషన్స్ అనేవి యాడ్ అయిపోయాయి. నెక్స్ట్ వన్ ఫోల్డర్స్కి వెళ్ళిపోదామండి, లెట్స్ గో టు ద ఫోల్డర్స్ పార్ట్. ఉన్నవన్నీ డిలీట్ చేద్దాం. సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ లోపల కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. mkdir folder1. సో ఇప్పుడు ఈ folder1 లోపల కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ folder1 లోపల cciit అనే ఒక సిరీస్తో 1.5 ఫైల్స్ క్రియేట్ చేశారు. చూడండి folder1 అని ఇస్తే folder1లో నాకు 5 ఫైల్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో మనం జనరల్గా ఫైల్కి ఎలా అయితే పర్మిషన్స్ చేంజ్ చేసామో ఫోల్డర్కి కూడా అలానే పర్మిషన్స్ అనేవి చేంజ్ చేస్తాం. చూడండి chmod 777 folder1 ఇస్తాను. ఇలా ఇస్తే నాకు ఫోల్డర్కి పర్మిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. బట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఓన్లీ ఫోల్డర్కి మాత్రమే పర్మిషన్స్ అనేవి చేంజ్ అవుతాయా, ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్కి కూడా పర్మిషన్స్ అనేవి చేంజ్ అవుతాయా, అది నా రిక్వైర్మెంట్, అది నా డౌట్. చూడండి ఓన్లీ ఫోల్డర్కి మాత్రమే అవుతాయి ఇలా మీరు ఇస్తే. చూడండి ఇఫ్ యూ యూజ్ ఎల్ఎల్ ఫోల్డర్కి ఫుల్ పర్మిషన్స్ వచ్చాయి, బట్ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్కి చూడండి అవే పర్మిషన్స్ ఉన్నాయి. సో నాకు సార్ ఫోల్డర్తో పాటు ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్కి కూడా పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయాలి. సో కమాండ్ ఏమై ఉంటుంది, chmod -R ఇవ్వండి, R. సో సమ్ ర్యాండమ్ వాల్యూ లైక్ 666 ఇస్తున్నాం, ఇచ్చి ఫోల్డర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఆర్ అంటే రికర్సివ్. సో ఇప్పుడు మీకు ఫోల్డర్తో పాటు ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ అండ్ సబ్ ఫోల్డర్స్ అన్నిటికీ కూడా పర్మిషన్స్ చేంజ్ అవుతాయి. చూడండి సో చూడండి rw, rw, rw రీడ్ రైట్ పర్మిషన్స్ వచ్చాయి. అండ్ ll folder1 ఇస్తే దీని లోపల కూడా పర్మిషన్స్ అనేవి చేంజ్ అయిపోయి. అండ్ నెక్స్ట్ నా రిక్వైర్మెంట్ ఏంటి, ఫోల్డర్కి పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయకూడదు, బట్ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్కి పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయాలి. జాగ్రత్తగా వినండి, ఫోల్డర్కి అయితే పర్మిషన్స్ అలానే ఉండాలి, కానీ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్కి పర్మిషన్స్ అనేవి చేంజ్ అవ్వాలి. chmod సమ్ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాను, folder1 లోపల ఉన్న ఎవ్రీ ఫైల్ స్టార్ ఇవ్వండి. నౌ సి దీనికైతే అవే పర్మిషన్స్ ఉన్నాయి, ఓన్లీ రీడ్ రైట్. బట్ ఒక్కసారి folder1 లోపల ఉన్న ఫైల్స్ మీరు చూసినట్లయితే ఫుల్ పర్మిషన్స్ వచ్చాయి. సో ఇవి జనరల్గా పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఈ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇప్పుడు మనం జనరల్గా ఏంటి, నెంబర్స్ని బేస్ చేసుకొని పర్మిషన్స్ ఇచ్చాం కదా, నెంబర్స్ కాకుండా డైరెక్ట్గా రీడ్ రైట్ వాల్యూస్ అసైన్ చేయొచ్చు ఎలానో చూడండి. టచ్ ఇన్ఫోసిస్ గూగుల్ అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ కొన్ని కంపెనీస్ క్రియేట్ చేద్దాం. అయితే వీటికి పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయాలంటే మనం ప్రీవియస్గా ఫాలో అయిన మెథడ్ కాకుండా సపరేట్ మెథడ్ ఉంది చూడండి, chmod యూజర్ ఈజ్ ఈక్వల్ టు మీరు రీడ్ ప్లస్ రైట్ ప్లస్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు కామా గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు
గ్రూప్కి వచ్చేసరికి ఓన్లీ ఎక్స్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాం, కమా అదర్స్ ఈజ్ ఈక్వల్ టు, అసలు ఏ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు, జస్ట్ వదిలేసేయండి అలా, ఓ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి వదిలేసేయండి. ఏ ఫైల్కి? అమెజాన్ అనే ఒక ఫైల్. సో వీ గాట్ అన్ ఎర్రర్ హియర్, వన్ సెకండ్, ఇట్స్ అదర్స్ కదా, నేను మర్చిపోయి అక్కడ జీరో ఇచ్చాను. ఓ ఓ మీన్స్ అదర్స్, యా చూడండి, అదర్స్కి అయితే పర్మిషన్స్ ఏం లేవు బికాస్ ఇక్కడే మెన్షన్ చేయలేదు కాబట్టి. గ్రూప్కి అయితే ఓన్లీ ఎక్స్ పర్మిషన్స్ అడిగాను, ఓన్లీ ఎక్స్ పర్మిషన్స్ వచ్చాయి. యూజర్కి ఫుల్ పర్మిషన్స్, ఫుల్ పర్మిషన్స్ వచ్చాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, సిహెచ్ మోడ్ యూజర్కి వచ్చేసరికి రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండాలి, ఆర్ఎక్స్ కామా. గ్రూప్కి వచ్చేసరికి గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు, సో రీడ్ రైట్ పర్మిషన్స్ ఉండాలి కామా. అదర్స్కి ఓ ఈజ్ ఈక్వల్ టు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండాలి. సో ఫైల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ లాస్ట్లో, ఫైల్ నేమ్ వచ్చేసరికి గూగుల్ ఇచ్చేస్తున్నాను. సో చూడండి, పర్మిషన్స్ రీడ్ రైట్, రీడ్ రైట్, గ్రూప్కి రీడ్ రైట్, ఇక్కడ రీడ్ రైట్, ఇక్కడ రీడ్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ యూజర్కి, గ్రూప్కి రీడ్ ఎగ్జిక్యూట్ అండ్ అదర్స్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఇలా పర్మిషన్స్ అనేవి ఇలా కూడా ఇవ్వచ్చు. ఇది సెకండ్ మెథడ్ అనమాట. మీరు ఏది మీకు ఫ్లెక్సిబుల్ అనుకుంటే అది మీరు ఫాలో అయిపోవచ్చు, బట్ నేనైతే నెంబర్స్ ప్రిఫర్ చేస్తాను యూజువల్లీ. నౌ సో లెట్స్ డూ ద టాస్క్. ఒక టాస్క్ చేద్దాం. ఆ టాస్క్ ఏంటంటే, జనరల్లీ లైనక్స్ అనేది మల్టీ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇదే సిస్టమ్ని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారు కదా. సో అయితే ఇప్పుడు నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తాను, ఆ యూజర్కి ఒక ఫైల్ని డిలీట్ చేసే పర్మిషన్స్ ఇవ్వకూడదని చెప్పేసి అనుకుంటున్నాను. యూజువల్లీ ఏ యూజర్ అయినా సరే ఫైల్ని డైరెక్ట్గా డిలీట్ చేస్తాడు, బట్ ఆ డిలీట్ చేసే పర్మిషన్స్ని నేను రెస్ట్రిక్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండి. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడి స్పేస్ టెంప్ అనే ఒక ఫోల్డర్కి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు అందరూ. ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, ప్రాజెక్ట్ అని. సో ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ యాప్ డాట్ జావా, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, అప్లికేషన్ డాట్ లాగ్ అని చెప్పి కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫైల్స్ ఏవి కూడా వేరే యూజర్స్ డిలీట్ చేయకూడదు, ఎక్సెప్ట్ రూట్ యూజర్. రూట్ యూజర్ కాకుండా వేరే యూజర్స్ అందరికీ పర్మిషన్స్ అనేవి తీసేస్తాం. ఎలానో చూడండి, సిహెచ్ మోడ్ ప్లస్ టి. ప్లస్ టి ఏం చేస్తుందంటే వేరే నాన్ రూట్ యూజర్స్కి, నాన్ రూట్ యూజర్ అంటే రూట్ యూజర్ కాకుండా వేరే ఏ యూజర్స్ ఉన్నా సరే వాళ్ళకి ఆ యొక్క ఫైల్స్కి పర్మిషన్స్, ఐ మీన్ డిలీట్ చేసే పర్మిషన్స్ అనేవి పోతాయి అన్నమాట ఇస్తే. చూడండి, ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇచ్చేసాను అండ్ కీప్ ఎంటర్. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ కూడా కదా స్లాష్ స్టార్ ఇచ్చేసేయండి. నా ఎల్ఎల్ ప్రాజెక్ట్ ఇస్తే దీని లోపల ఉన్న ఫైల్స్ని ఎవరు రిమూవ్ చేయలేరు, ఎందుకంటే దీనికి టీ అనే పర్మిషన్ ఉంది. చూడండి, కావాలంటే ఒక యూజర్ యాడ్ చేద్దాం. యూజర్ యాడ్ డెవాప్స్ అనే ఒక యూజర్ని యాడ్ చేస్తున్నాను. డెవాప్స్ అనే ఒక యూజర్ లాగా లాగిన్ అవ్వండి. ఓకే, డెవాప్స్ అనే ఒక యూజర్కి వచ్చేసాం. టెంప్ అనే ఒక ఫోల్డర్కి వెళ్ళండి. సేమ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఒక ఫైల్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాం. యాప్ డాట్ జావా, చూడండి, కెనాట్ రిమూవ్ యాప్ డాట్ జావా, పర్మిషన్ డినైడ్, మీకు పర్మిషన్ అనేది లేదు, ఎందుకంటే దానికి టీ పర్మిషన్స్ ఉండడం వల్ల. ఒకవేళ టీ పర్మిషన్స్ లేకపోతే యూ కెన్ డైరెక్ట్లీ రిమూవ్. సో ఇవ్వండి లైనక్స్లో మనకి పర్మిషన్ కమాండ్స్. ఐ హోప్ మీకు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మనం హార్డ్వేర్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం అండ్ ఇంకా సర్చ్ కమాండ్స్ గురించి కూడా. సో ఒక వీడియో సర్చ్ కమాండ్స్ అండ్ ఇంకొక వీడియో హార్డ్వేర్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. బాయ్ బాయ్ ఎవ్రీవన్, హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.